పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారుతున్న కాలంతో పాటుగానే రీటైల్ మార్కెట్లు విస్తరిస్తున్నాయి. విస్తరించిన మార్కెట్లకు, పెరుగుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా పంట ఉత్పత్తులను అందించిన వారికి మంచి లాభాలు సొంతమవుతున్నాయి. దీనికి ఉదాహరణ తీపి మొక్కజొన్న. ఒకప్పుడు మొక్కజొన్న తినాలంటే సీజన్ వచ్చే వరకు ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసింది స్వీట్ కార్న్. అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ వినియోగదారులకి అన్ని వేళలా అన్ని చోట్ల అందుబాటులో ఉంటున్నాయి. తీపి మొక్కజొన్నను పచ్చి కండిగానే కాకుండా వంటల్లోనూ, చిరుతిండ్ల రూపంలోనూ అధికంగా వినియోగిస్తున్నారు. తీపి మొక్కజొన్నను పట్టణ పరిసర గ్రామాల రైతులు దఫదఫాలుగా విత్తుకొని మార్కెట్ గిరాకీని అందిపుచ్చుకుంటున్నారు. స్వీట్ కార్న్ నుంచి రైతులు లాభాలను సొంతం చేసుకోవాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయ యాజమాన్యం తప్పనిసరి. ఆ వివరాలు ఈనాటి కార్యక్రమంలో చూద్దాం. ఇటీవలి కాలంలో సూపర్ మార్కెట్లు, సినిమా హాళ్లు, ఫంక్షన్లు, వేడుకలు, ఎక్కడ చూసినా తీపి మొక్కజొన్న వినియోగం ఎక్కువగా కనబడుతోంది. సాధారణ మొక్కజొన్న కండెలతో పోలిస్తే గింజ పాలు పోసుకునే దశలో తీపి మొక్కజొన్న కండెలలో చక్కెర 25 నుంచి 30% ఎక్కువ ఉంటుంది. అంతేగాక ఆరోగ్యానికి మేలు చేసే పలు పోషకాలు స్వీట్ కార్నులో ఉన్నాయి. ఇందులో ఉండే తీపి పదార్థం జ్ఞాపక శక్తిని పెంచుతుంది. విటమిన్ B1, B5, సి, ఫోలేట్, ఫాస్ఫరస్, పీచు పదార్థం, మాంగనీస్, ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. కార్నులోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి, క్యాన్సర్ కారకాలను దూరంగా ఉంచుతాయి. స్వీట్ కార్నును మార్కెట్ అనుకూలతలను బట్టి సంవత్సరం పొడవునా విత్తుకునే అవకాశముంది. తీపి మొక్కజొన్న సాగుకు మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలను 2 నుంచి 3 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. స్వీట్ కార్న్లో షుగర్ 75, బ్రైట్ జీన్, విన్ ఆరెంజ్ రకాలతో పాటు మాధురి, ప్రియా, అల్మోరా వంటి కాంపోజిట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలు ఖరీఫ్లో 80 నుంచి 85 రోజుల్లో, అదే రబీ కాలంలో అయితే 85 నుంచి 95 రోజులకు కోతకొస్తాయి. సాధారణ రకాలైతే ఎకరాకు 3 నుంచి 3.5 కిలోల విత్తనం, సంకర రకాలైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. ఎన్నుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చెయ్యాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడా క్లోప్రిడ్ లేదా 3 గ్రాముల మాంకోజబ్ కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే తొలిదశలో మొక్కలను ఆశించే చీడపీడల బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. ముందుగా నాగలితో బోదెలు చేసుకుని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా విత్తనాన్ని బోదెకు ఒక వైపును నాటుకోవాలి. ఈ పంట మొదటి 3-4 వారాల వరకు పెరుగుదల నెమ్మదిగా ఉండటం వలన కలుపును ఏమాత్రం తట్టుకోలేదు. కనుక విత్తిన 2 రోజుల్లోపు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు అట్రాజిన్ అనే కలుపు మందును ఎకరాకు 1 నుంచి 1.5 కిలోలు 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయడం వలన 4 రోజుల వరకు కలుపు మొలవకుండా అదుపు చేయవచ్చు. విత్తిన 30 నుంచి 35 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదూసినట్లయితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి. భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి. ఎకరానికి 175 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరముంటుంది. యూరియాను 3 దఫాలుగా వేసుకోవాలి. ఒక వంతు యూరియా విత్తే సమయంలో ఒక వంతు 30 నుంచి 35 రోజులకు, మిగిలిన 3వ వంతు యూరియాను 50 నుంచి 55 రోజులకు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో పూర్తి భాస్వరంతో పాటు సగం పొటాష్ను వెయ్యాలి. మిగిలిన సగం పొటాష్ను 50 నుంచి 55 రోజులకు యూరియాతో కలిపి పైపాటుగా అందించాలి. తీపి మొక్కజొన్న అధిక తేమను ఎంతమాత్రం తట్టుకోలేదు. కాబట్టి విత్తే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా చూసుకుని పంట కాలంలో నేల రకాన్ని బట్టి 6-7 తడులు ఇవ్వవలసి ఉంటుంది. సూక్ష్మసేద్య పద్ధతుల ద్వారా నీటిని ఇవ్వగలిగితే ఒకేసారి నీటిని, పోషకాలను మొక్కలకు అందించే అవకాశముంటుంది.
ఈ కాలంలో మొక్కజొన్నకు గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. మువ్వును కొరికి నష్టపరచడం వలన మువ్వును పీకితే సులభంగా వచ్చేస్తుంది. దీని నివారణకు విత్తిన వారం 10 రోజుల దశలో పైరుపై లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రీ నిలిప్రోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇటీవలి కాలంలో మొక్కజొన్న రైతులను కలవరపెడుతున్నది కత్తెర పురుగు. పంట తొలిదశ నుంచే పురుగు ఉధృతిని గమనించటానికి ఎకరాకు 4 నుంచి 6 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. విత్తిన వారం 10 రోజుల దశలో ఆకులపై కత్తెర పురుగు గ్రుడ్లను గమనించినట్లయితే వేప సంబంధిత మందులైన అజాడిరక్టిన్ 1500 ppmను లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాలి. తొలిదశలోని పురుగులను నివారించుకోవటానికి లీటరు నీటికి 0.5 మిల్లీలీటరు స్పెనటోరియం లేదా 0.3 మిల్లీలీటర్ల స్పైనోషాట్ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎదిగిన లార్వాలను పంటపై గమనించినట్లయితే విషపు ఎరను వాడుకోవాలి. ఇందుకోసం 10 కిలోల తవుడుకు 2 కిలోల బెల్లం ద్రావణం కలిపి ఒక రాత్రంతా పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థయోడీ కార్బు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఆకు సుడులలో వేసుకోవాలి. కొంచెం ఎండిన పీచు కండె పరిమాణాన్ని బట్టి కోతకు సరైన సమయమని గుర్తించవచ్చు. గింజలు మెరుస్తూ చేతితో నొక్కితే పాలు కారుతుంది. ఈ దశలో కండెలను కోసి మార్కెట్ చేసుకోవాలి. ఇలా అన్ని యాజమాన్య పద్ధతులను పాటిస్తే తీపి మొక్కజొన్న నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు.